రామిరెడ్డి ప్రతాపరెడ్డి. కావలి నియోజకవర్గంలో ఓ శక్తిగా ఎదుగుతున్న పేరు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి విడిపోయారు ఆయన. కానీ పొట్టు వదలకుండా శ్రమించి కావలి ప్రజల గుండెలో స్థానం సంపాదించి 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి మెజారిటీతో గెలిచారు. ప్రతాపరెడ్డి చెన్నైలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు 1989లో. తర్వాత తండ్రి బిజినెస్ చూసుకుంటూ రాజకీయాల్లో ఎదుగుతున్నారు. అందులోనే ఎమ్మెల్యే అయిన 1 ఇయర్ కి కార్ యాక్సిడెంట్ కొద్దిగా భయపెట్టింది. ఆయన మంచి మనసుతో కావలి ప్రజల మనసును గెలుచుకుంటూ ఇంకా ఎదగాలని కోరుకుంటాం. Please do subscribe for more videos.